హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక మీకు స్పెషల్ కేక్ పోస్ట్ చేస్తున్నాను. అదే గ్లాస్ కేక్. చాలా సూపర్గా ఉంది కదండి వీడియోలో. చాలా టేస్టీగా, ఫ్లఫీగా, స్పాంజ్గా చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 eggs పగలగొట్టి వేసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 cup పంచదార పౌడర్ వేసుకోవాలి, అంటే షుగర్ పౌడర్ వేసుకొని. ఇప్పుడు ఇందులోనే 1/2 cup సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే 1 cup పాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మనము మిక్సీ పట్టుకోవాలి. 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 cup మైదాపిండి వేసుకోవాలి. ఇక్కడ మీరు మైదాపిండికి బదులు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు, కేక్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మైదాపిండి వేసి 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ అనేది వేసుకోండి. ఇక్కడిని కొంచెం రెడ్ కలర్ వేసాను. అలాగే వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కుకింగ్ సోడా మనము 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఈనో 1 ప్యాకెట్ మొత్తం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మనము 1-5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 బౌల్కి ఆయిల్ అనేది అప్లై చేసి, మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ వేయండి, బట్టర్ పేపర్ లేకపోయినా మనము ఇలా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అప్లై చేయడం వల్ల మన కేక్ అనేది వస్తుంది. ఇలా కేక్ మిశ్రమం అనేది పోసి మనము ఇలా గాలి బుడగలు లేకుండా ఇలా అనాలి. తర్వాత మనము ప్రీ హీట్కి పెట్టిన ఈ ప్యాన్లో మనము కేక్ బౌల్ అనేది పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-20 మినిట్స్ పాటు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెడితే 30 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో పెడితే 15-20 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా నా దగ్గర బౌల్ చిన్నగా అయ్యేసరికి పైకి ఇలా వచ్చిందో కేక్. ఇలా 1 స్టిక్ తోటి మనం ఇలా కుచ్చినట్టయితే దానికి అంటుకోకపోతే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కేక్ పైన గ్లాస్ మిశ్రమం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 1 cup పాలలో 1 5 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ అనేది మొత్తం వేయాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇందులోనే 1/2 cup చక్కెర పౌడర్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే మళ్ళీ 1/2 cup మైదాపిండి వేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మీరు కేక్లో అయితే ఏ కలర్ అయితే వేశారో ఈ గ్లాస్ మిశ్రమంలో కూడా అదే కలర్ అనేది వేసి బాగా ఇలా బీట్ చేసుకొని స్టవ్ పైన పెట్టి చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎలాంటి ఉండలు అనేది కట్టకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఇందాక కేక్ అనేది బేక్ చేసాం కదా, చూసారు కదా ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. పైన లేయర్ అనేది మనము దీని పైన లేయర్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనము గ్లాస్ మిశ్రమం ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడు దీనిపైన అప్లై చేయాలి. ఇలా గ్లాస్ మిశ్రమం అనేది కేక్ పైన స్ప్రెడ్ చేసేసి మనము ఏదైనా బీట్స్తో కానీ మీకు నచ్చిన దీనితో అయినా కూడా మీరు డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా నా దగ్గర ఇక్కడ ఏం లేవని చెప్పేసి చిన్న చిన్న ముత్యాలు లాంటివి పెట్టాను. నేను కేవలం వీడియో కోసం మాత్రమే ఇలా ముత్యాలతో గార్నిష్ చేశాను. మీరు మాత్రం ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం చూసుకోకుండా తింటాం కాబట్టి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన గ్లాస్ కేక్ ఎలా ప్రిపేర్ చేశామో. ఈ గ్లాస్ కేక్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా మరి.